महबूबाबाद जिला बय्यारं मंडलं कोटगड्ड ग्राम पंचायत पंचायतीराज शाख द्वारा 5 लक्षल अंचना व्ययंतो महात्मा गांधी जातीय उपाधि हामी पथकं किंद सीसी रोड मंजूरैंदी। ई रोड पनुलनु जेड్పీ चैर्मन్ आंगोत్ బిందు प्रारंभिंचारु। ఈ కార్యక్రమంలో బయ్యారం పిఎస్సిఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, తెరాస జిల్లా నాయకులు అంగోత్ శ్రీకాంత్ నాయక్, కోటగడ్డ సర్పంచ్ తెల్లం వెంకన్న, ఉప సర్పంచ్ రోజా, ఇర్సుల్లాపురం ఎంపీటీసీ ఎరుగుల అన్నపూర్ణ, బయ్యారం 2 ఎంపీటీసీ తమ్మిశెట్టి కుమారి, తెరాస నాయకులు జర్బుల శ్రీనివాస్, తెల్లం సీతారాములు, సలీం ప్రసాద్, తమ్మిశెట్టి వెంకటపతి, పగడాల శ్రీనివాస్, బొబ్బిలి కిరణ్, బానోతు మంత్రియ, కోటగడ్డ గ్రామస్తులు పాల్గొన్నారు। కరోనా రావడం ఒకటి, మరి ఆర్థికంగా ప్రభుత్వం కూడా చాలా నష్టపోయింది। ఇవాల మరి కరోనా నుంచి బయటికి వచ్చి ఇవాల కొంత మేరకు మనము ఆర్థికంగా కూడా మన కొంత బలంగా కూడా ఉన్నాం కాబట్టి మరి ఇవాల 5 లక్షలతో మన సీసీ రోడ్ ప్రారంభం చేసుకున్నాం। మరి రాబోయే రోజుల్లో కూడా చాలా మంది మా అమ్మలకు కూడా ఇవాల తెలియంది ఏంటంటే కోటగడ్డ గ్రామ పంచాయతీ చేసుకున్న తర్వాత మన గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు। కానీ మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారి అసెంబ్లీలో మరి అసెంబ్లీ సాక్షిగా కూడా మరి ఎక్కడైతే గ్రామ పంచాయతీలు అంటే ఇవాల గ్రామ పంచాయతీ చిన్న చిన్న గ్రామ పంచాయతీలను కూడా మనం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం మరి ఇవాల మన తండాలో గాని మన గూడాల్లో ఉండబడిన మన ఊరికి సంబంధించిన వాళ్ళే పరిపాలించాలనే ఉద్దేశంతో ఇవాల మనం గ్రామ పంచాయతీ చేసుకున్నాం। మరి దాని అభివృద్ధి కూడా చేసుకోవాలని చెప్పేసి ఇవాల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి 1000 కోట్లు మరి తండాలకి గాని గూడాలకు గాని రోడ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 1000 కోట్లు ఇవాల కేటాయించడం జరిగింది। స్థానిక సంస్థలకు కూడా ఇవాల మరి 500 కోట్లు కేటాయిస్తే అందులో 250 కోట్లు మరి జిల్లా పరిషత్తులకు గాని మండల పరిషత్తులకు రావడం జరిగింది। అందులో భాగంగా ఇవాల జిల్లా పరిషత్కి మైబా జిల్లా పరిషత్కి మరి 4 కోట్ల పైచిలుకు ఇవాల ఫండ్ వచ్చి ఉంది। దానికి సంబంధించిన మరి విధి విధానాలు కూడా మొన్ననే వచ్చాయి। మేము తప్పకుండా ఇక్కడ ఏమేం సమస్యలు ఉన్నాయనేది కూడా ఆ రోజు మీరందరూ ఏకదాటిగా వచ్చి ఏకగ్రీవంగా మరి సర్పంచ్ ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది। మరి ఇవాల మనమందరం కూడా చిన్న చిన్న ఎంపీ ఎన్నికల్లో కూడా మనం ఏకగ్రీవంగా చేసుకోవడం జరిగింది। ఇవాళ ఎందుకు ఏకగ్రీవంగా చేసుకున్నామంటే బయ్యారం మండలం వచ్చేసి ఏజెన్సీ ప్రాంతం, అందులో కోటగడ్డ కావచ్చు।